ట్వెల్త్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఇస్ టూ గుడ్, మస్ట్ వాచ్. హైలైట్స్ రాజశేఖర్ యాక్టింగ్ చాలా బాగుంది. యా, మూవీస్ వెరీ గుడ్ అండ్ బ్రిలియంట్ డైరెక్షన్. సెకండ్ హాఫ్ యా అలానే ఉంది ఆల్మోస్ట్. 4 out of 5. చూసాను యా, దానికన్నా ఇది ఇంకా బాగుంది. కలికే సినిమా నిజంగా చెప్తానా, గుద్ద వాలిపోయింది. రాకుండా సినిమా బద్దల్ బాక్సాఫీస్ నిజంగా చెప్తానా, సినిమా మంచిగా లేనన్నా చెప్పుర్రు రే, 7 o'clock బీడ్ పట్టుకుర్రు రే, పోసుకుంటారు నేను. సినిమాల హైలైట్ రాజశేఖర్ గారు, సినిమాల హైలైట్ ఏంటంటే రాజశేఖర్ గారు క్యారెక్టర్ బాగుంది, నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది క్యారెక్టర్. మామూలు లేదు కానీ ఆయన ఇది అంటారు కదా అంటారు కదా కిరాక్. మళ్ళీ తర్వాత రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ గుద్దవాలిపోయింది. తర్వాత ఆదర్ శర్మ క్యారెక్టర్ మంచిగా ఉన్నది. సస్పెన్స్ సినిమా మీరు ఎందుకు చూడాలి అంటే ఒకటే కారణం, సస్పెన్స్ థ్రిల్లర్ ఇది రాజశేఖర్ గారు, ఇందులో పోలీసులా పిచ్చి పిచ్చి నవ్వుకుంటారు. రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ పిచ్చి పిచ్చి నవ్వుకొని నవ్వుకొని చచ్చిపోతారు బాయ్ ఏడికాడికి. కిరాకున్నది సినిమా ఎవరైతే మంచిగా లేరని చెప్తారో మాత్రం 7 o'clock బీడ్ పట్టుకొని రండి, గొంతు ఊపుతాను తోని ముందే చెప్తానా, ముందే చెప్తాను సినిమా మంచిగా ఉన్నది. మీరు ప్రతి సినిమాని ఇట్లా లేపుతారు కావాలని అంటున్నారు మీ కామెంట్? అంటే ప్రతి సినిమా నేను లేపుతాను కాంట్రవర్సా, బాలైపోయినా బాగుందని ఎందుకు చెప్తావు భయ్యా? నాకు నచ్చుతాయి ఇప్పుడు, ఒక నచ్చాలని లేదు కదా, నాకు నచ్చింది నేను నచ్చిందని చెప్తానా, మీకు నచ్చకుండా నేను ఏం చేయాలి? కామెంట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కామెంట్ చేసే వాళ్ళకి వాళ్ళు నచ్చలేక వచ్చే వాళ్ళు అట్లా చేస్తారు, నాకు నచ్చింది కాబట్టి నచ్చిందని చెప్తున్నా. ఇప్పుడు నచ్చిన వాళ్ళకి మనం ఏం చేయలేము కదా. అరే ఆ స్టాండర్డ్ మించే ఉన్నది, ఇంకా అంతకు మించే ఉన్నది సినిమా. నిజంగా చెప్తానా సినిమా సూపర్ ఉన్నది, సస్పెన్స్ థ్రిల్లర్. నెక్స్ట్ టైం అయితే నన్ను ప్రతి ఒక్క యాడియన్ వెయిట్ చేస్తూ అంటారు అంత థ్రిల్లర్. క్లైమాక్స్ బాగుంది, క్లైమాక్స్ ఫైట్ అయితే నాకు పిచ్చి పిచ్చి నచ్చింది క్లైమాక్స్ ఫైట్. నిజంగా ఒక ఐటమ్ సాంగ్ ఉంది, ఐటమ్ సాంగ్ ఉంది మంద అయ్యేటప్పుడు, ఒక సెకండ్ హాఫ్లో ఫస్ట్ సాంగ్ బుద్ధ అలిపోయింది. కిరాకున్నది ప్రశాంత్ డైరెక్టర్ వర్మ, అక్కడ బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ ఇచ్చిండి, ఇక్కడ ఇది ఇచ్చారు, ఏది మన కలికి. ప్రశాంత్ పేరు పెట్టుకున్న వాళ్ళందరూ నా పేరు కూడా ప్రశాంత్ వేసుకోరు, గట్టి వేసుకోరు తమ్ముళ్ళ. నిజంగా సూపర్ ఉన్నది బ్లాక్ బస్టర్ సినిమా. ఇక ఊపుతాను చూడరు పెట్టుకోవాలి తమ్ముళ్ళని. దానికి తోడు కామెడీ చేసేసి సింక్ అయింది అంటారు, కామెడీ సింక్ అయింది చాలా బాగుంది. ఇంకోటి గరుడవేగ దానికి దీనికి సంబంధం లేదు, ఇది ఏమంటారు ఇది సపరేట్ అనమాట. సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ సూపర్ ఉంది భయ్య, అసలు కామెడీ సూపర్ అండి, కామెడీ సూపర్, యాక్షన్ యాక్షన్ కూడా చాలా బాగుంది. ఐటమ్ సాంగ్ అసలు మాకు సాంగ్స్ గుర్తురాదు, అసలు యాక్చువల్ సినిమాలో పెట్టారేమో కానీ యాక్షన్ మనకు సాంగ్ అంత ఇంపార్టెంట్ అనిపించదు. కానీ లాస్ట్ 1 hour నాకు నచ్చింది ఏంటంటే, ఫస్ట్ హాఫ్ మొత్తం స్లో నడిచింది సినిమా, ఎట్లా వెళ్తుంది లాస్ట్ 1 hour ఇరగదీసిండు భయ్య. లాస్ట్ 1 hour యాక్షన్ పార్ట్ సూపర్, అసలు ఆ ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగుంది. స్టోరీ మాత్రం ఇరగదీసేసిండు, అసలు స్టోరీ రాసిన వాడికి హ్యాట్స్ అప్, అసలు చాలా బాగుంది. నచ్చిన సీన్ నాకు నచ్చిన సీన్ అంటే రాజశేఖర్ ఫైట్ చాలా బాగున్నాయి. నచ్చిన సీన్ అంటే ఇంకా ఏమి చేస్తుంది, ఏమి చేస్తుంది, ఏమి చేస్తుంది, ఏమి చేస్తుంది. గరుడ వేగర్ మించింది అమ్మ, గరుడ దాని అమ్మ అమ్మ, సారీ దాని అమ్మ. ఓకే చాలా బాగుందండి, చాలా బాగుంది. గత మూవీతో పోల్చుకుంటే మూవీ ఎలా అనిపించింది? స్టైలిష్ కానీ, యాక్షన్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ కానీ, అసలు మిగతా వాటికి దీనికి అసలు సంబంధమే లేదు. కామెడీ చాలా బాగుంది, కెమెరా వర్క్ ఎక్సలెంట్ అండి, స్క్రీన్ ప్లే స్టోరీ అన్ని ఎక్సలెంట్, ప్రతిది ఎక్కడ తగ్గలేదు. అసలు బెస్ట్ ఫిల్మ్ అవుతుందా? బెస్ట్ అసలు బ్రేక్ ఇచ్చిన ఫిల్మ్ అవుద్ది. ఇంకోటి ఏంటంటే మనకి గెజ్ చేయలేము అనమాట, ఈ థ్రిల్లర్ని అసలు గెజ్ చేయలేము, సస్పెన్స్ని అసలు గెజ్ చేయలేము. లాస్ట్ 1 hour మాత్రం ఇరగదీసిండు భయ్య, నాకు నచ్చింది అయితే లాస్ట్ 1 hour చాలా బాగా అయింది సినిమా. హిట్ అయింది, హిట్ సూపర్ హిట్. సినిమా ఒక యావరేజ్ అండి, ఏం బాగాలేదు, వన్ టైం వాచబుల్ అంటే. పర్ఫార్మెన్స్ బాగుంది, ఆదర్ శర్మ కూడా బాగుంది, అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్ జర్నలిస్ట్ గా రామకృష్ణ ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. బట్ సినిమా అయితే అర్థం కాలేదు, ఏదో తీసామన్నట్టు తీసారు, స్టార్ట్ అయింది ఎండ్ అయినట్టుంది. స్టోరీ పరంగా ఏం లేదు, మొత్తం గొడవలు ఫైటింగ్స్ అవే ఉన్నాయి, ఏమి సీన్స్ అంతే, లైక్ కామెడీ ఏం లేవు.
జస్ట్ ఫైటింగ్స్ కొలహా కొలాపూర్ దాని మీదనే ఉంది, అన్ని ఫైటింగ్సే ఉన్నాయి. సో స్టోరీ నేను గరుడ వేగ చూడలే. ఓవరాల్ గా మూవీ అట్లా ఓవరాల్ గా యావరేజ్ బిలో యావరేజ్. మీ రేటింగ్ ఎంత ఇస్తారు? 2 out of 5. కెమెరా వర్క్ సూపర్ ఉంది, కెమెరా వర్క్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, కానీ పర్ఫార్మెన్స్ బాగున్నాయి, కానీ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ బాగాలేదు. ఎక్కడ స్టార్ట్ అండ్ ఎక్కడ ఎండ్ అయిందో, అసలు స్టోరీ ఏంటో కూడా ఏం అర్థం అవ్వలేదు.